యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం కృష్ణపట్నం గ్రామంలో కర్ణాలయంలో మలచోన అమ్మవారి దేవస్థానం ఉంది. ప్రతి ఏటా ఇక్కడ నవరాత్రులు నిర్వహిస్తారు. 9 రోజులు ఘనంగా పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేస్తారు. ఎప్పుడు నుంచి గుడి నిర్మించారు, అప్పుడు గుడి నిర్మించినప్పటి నుంచి ఉన్న అర్చకులు ఉన్నారు, మనం అడిగితే తెలుసుకుందాము. నెల్లూరు జిల్లాలో ముద్దుగూరు మండలం కృష్ణపట్నంలోని కర్ణాల వీధిలో నెలకొన్నటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారు మహాశక్తిగా అవతరించి అద్భుతమైనటువంటి రూపాల్లో వివిధ రూపాల్లో ఈ దేవీ శరణ శరణనవరాత్రుల్లో భాగంగా ఈ అమ్మవారికి రోజుకు ఒక రకంగా విశేషమైన అలంకరణ నవావరణ అష్టోత్తరం సహస్రనామాలైన పూజా కార్యక్రమాలు ఆరతి మంత్రపుష్పాలు వివిధ రకాల ప్రసాద వితరణతో బ్రహ్మాండంగా వెళ్తున్నటువంటి ఈ మహాలక్ష్మి అమ్మవారు దినదిన ప్రవర్తమానంతో ఇదే విధంగా ఈ యొక్క కర్ణాల వీధిని గ్రామాన్ని ఆమె యొక్క కనుగొందంలో చూస్తూ అత్యంత వైభవంగా ఈ యొక్క భక్తుల యొక్క కోరిక ముందు బంగారంగా వెళ్ళేటువంటి మహాలక్ష్మి అమ్మవారు గత 31 సంవత్సరంగా ఈ యొక్క నూతన ధర్మ దేవాలయాన్ని నిర్మించి ఆలనాపాలన భక్తులు అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క వ్యవస్థ నడుపుకుంటూ అదేవిధంగా ఈ యొక్క వీధి యొక్క కర్ణాల వీధి వారు ఐక్యతతో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి కృషి చేసుకుంటూ ఈ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిరంతరము నిర్వహించుకుంటూ అదే ప్రతి శుక్రవారం పూజా కార్యక్రమాల్లో భజనలు ఈ యొక్క కోలాడ కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారిని మా అనేక విధాలా కొలుచుకుంటూ అమ్మవారి శక్తి వ్యక్తులతో కొలుచుకుంటూ అమ్మవారి యొక్క పూజ విశేషమైన ఫలితముగా వారు కోరుకున్నటువంటి కోరికలు తీర్చుకుంటూ అమ్మవారు దినదిన ప్రవర్తమానంగా యొక్క వీధిని సలంగా కాపాడుతూ ఉన్నందువల్ల వాళ్ళ భక్తుల యొక్క నమ్మకాన్ని ఉమ్మ చేసుకుంటూ అమ్మవారికి అందరూ కూడా కృపక పాత్రలతో వివిధ రకాలైనటువంటి అమ్మవారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ దాతలు తీసుకుంటూ అమ్మవారికి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఇటువంటి దేవాలయాన్ని ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా మంచి అభివృద్ధిలో తీసుకొచ్చి అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టని అందరికీ తెలియబడుతున్నట్టుగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.